కాటమరాయుడు చిత్రం విజయానంతరం పవన్ మంచి ఊపు మీదున్నాడు. ఇదే జోష్లో ఇప్పుడు పవన్ మరో కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన జెల్సా, అత్తారింటికి దారేది సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో ఈ ఇద్దరి కాంబోలో మూడవ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అభిమానులంతా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మొదటి షెడ్యూల్ షూటింగ్ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాఫీ షాప్ సెట్లో పవన్ అను ఇమాన్యుయల్ కాంబినేషన్లోని ఒక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ప్రస్తుత షెడ్యూల్లోనే కీర్తి సురేష్ కూడా షూటింగ్లో జాయిన్ కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ప్రొఫెషనల్ అపియరెన్స్తో కనిపించనుండడం ఒక విశేషం. గతంలో వచ్చిన తీన్మార్ సినిమాలో మైకేల్ వేలాయుధం పాత్రలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కనిపించిన పవన్ ఈ మూవీలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా అలరిస్తాడన్నమాట. ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9.news.